తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893600. విశాఖ వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు పంచకర్ల రమేష్ బాబు. తాను చేయాలనుకున్న అభివృద్ధి పనులు వైసీపీ పార్టీలో అవడం లేదని అన్నారు. అందుకే రాజీనామా చేసినట్టుగా తెలిపారు. అయితే రమేష్ బాబు మాటలు అవాస్తవమన్నారు వైవి సుబ్బారెడ్డి. రాజీనామా చేసే ముందు పెద్దలతో చర్చించాల్సిందని అన్నారు. ఆశయాలతో ఆశంతో రాజకీయాల్లోకి వచ్చా, వస్తున్నారు, వచ్చా, ఎన్నో చేయాలనుకున్నాను. చేసే పరిస్థితులు అనుకూలించినప్పుడు ఈ పదవిలో కొనసాగటం అనేది అంత కరెక్ట్ కాదు అని చెప్పి నాకు అనిపించింది. బాధతో ఆవేదంతో ఈ అధ్యక్ష పదవి ఉందో దాన్ని వదులుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చా చెప్పినప్పటికీ కూడా కొంతమంది దాన్ని కొంత సీరియస్గా తీసుకున్న సందర్భాన్ని పరిగణలోకి తీసుకుని మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి నా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా ఉన్నా. ఆయన నిర్ణయం తీసుకో ముందు పార్టీ నాయకత్వంతో పార్టీ నాయకత్వం తరఫున నేను ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నా. నాతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది. ఆయన తొందరపాటు చేయాలని నేను భావిస్తాను. ఏ విధంగా అయితే మా పార్టీ వ్యవస్థ నడుస్తుందో రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా కూడా జిల్లా అధ్యక్షుడిగా ఆయన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలన్నింటినీ కూడా నేను అటు ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేయడంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చాక గత 1.5 ఇయర్ నుంచి విశాఖ చుట్టుపక్కల జిల్లాల ప్రజల సమస్యలపై. అందువల్ల ప్రజా సమస్యలపై స్పందించట్లేదు అనేది వాస్తవం కాదు. ఆయన ముఖ్యమంత్రి గారిని కలవలేకపోయానని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. విశాఖపట్నం వచ్చినప్పుడల్లా ప్రతిసారి నేను కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి వాళ్ళందరికీ జిల్లా అధ్యక్షులందరినీ ముఖ్యమంత్రి గారిని కలిసే విధంగా ఏర్పాటు నేను ప్రత్యక్షంగా ప్రవేశించి చేయించడం కూడా జరిగింది.